हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मैं चूस्तना इवाला क्लॉथ बटन कोसम वीडियो चाला डीटेल्ड वीडियो रेडी अयिंदी। वीडियो लास्ट वरकु चूडंडी। मीकु ओकवेला मीकु वीडियो नच्चितेय गनुक लाइक चेसि चैनल नी सब्सक्राइब चेसुकोंडी। इंका पक्कन उन्न बेल ऐकान नी कूडा क्लिक चेसुकोंडी। दांट्लो ऑल नोटिफिकेशन अनी ओक ऑप्शन वस्तुंदी, दान्नी कूडा क्लिक चेसुकोंडी। आ ऑप्शन क्लिक चेस्ते एंदंटे मीकु नेनु वीडियो अय्यंगने ఫస్ట్ అందరికన్నా ఫస్ట్ మీకు వీడియో వచ్చేస్తుంది, కాబట్టి మీరు ఆ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టేసుకోండి। ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే షేర్ కూడా చేయండి। అయితే స్టార్ట్ చేద్దాం ఇవాళ వీడియో। వచ్చేసి ఇదిగోండి, నేను సైజెస్ ఇవి, ఇది కొంచెం మీడియం సైజ్ ఉంటుంది, దీనికన్నా ఒక చిన్న సైజ్ ఉంటుంది। ఇదిగోండి, ఇది ఒక సైజ్, ఇది చిన్న సైజ్, దీనికన్నా చిన్న సైజ్ కూడా ఇంకొకటి వస్తుంది, దీనికన్నా పెద్ద సైజు ఇంకా చాలా వస్తాయండి నా దగ్గర। ఏంటంటే ఇప్పుడు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, ఈ సైజ్ నెంబర్స్ వస్తాయి। ఈ నెంబర్ నాకు గుర్తులేదండి, అంటే నిన్న ఇది ఆల్మోస్ట్ కొన్ని 2-3 ఇయర్స్ అవుతుంది ఈ మిషన్, కానీ రెగ్యులర్గా అయితే ఈ సైజ్ మాత్రమే మనకి యూజ్ అవుతుంది, కాబట్టి నేను ఈ సైజే తీసుకున్నాను। ఇదిగోండి, దీనికి ఎలా రెడీ చేయాలి అంటే చూద్దాం। ఫస్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ మనకి ఇది, దీనికి ఇక్కడ ఫస్ట్ ఇది ఇలా పెట్టాలి। ఇది ఇలా పెట్టినాక ఈ నట్ ఉంది కదా, దీనికి ఇలా టైట్ చేసుకోవాలి। ఇదిగోండి, ఇలాగా టైట్ చేసుకోవాలి, మంచిగా టైట్ చేసి ఈ స్ప్రింగ్ ఉంది కదా, ఇది ఇలా పెట్టాలి। స్ప్రింగ్ పెట్టినాక ఇది ఉంది చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టుకోవాలి। ఇది కింద పార్ట్ రెడీ అయిపోయింది మనకి। ఇప్పుడు వచ్చేసి ఇది పైది, ఇది పైది ఎలా పెట్టాలి ఏంటి అనేది చూడండి। ఇప్పుడు బటన్ చేయడానికి ఇలా ఒక క్లాత్ ఏదైనా తీసుకుంటాం కదండి, ఆ క్లాత్కి మనం ఇదిగోండి ఇలాంటి ఏమైనా డిజైన్స్ అవి ఉన్నాయనుకోండి, ఆ డిజైన్ ఈ దీని మధ్యలో వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి। ఇదిగోండి, ఇలా పెట్టి ఇలా సెంటర్లో వచ్చేలాగా ఇలా చూసుకోవాలి। ఇది చూసుకున్నాక మనం ఇదిగోండి ఇలా ఇది ఫోల్డ్ చేస్తే మనకి ఈ సైడ్స్ అనేవి నీట్గా ఫోల్డ్ అవ్వవు, ఇవి సైడ్స్ నీట్గా ఫోల్డ్ అవ్వవు, కాబట్టి దానికోసం మనం ఏం చేయాలి అంటే ఇది మంచిగా నీట్గా సెంటర్ ఉందా లేదా చూసుకొని దీనికి ఇలా ఇలా పట్టి ఈ బట్ట మొత్తం ఇలా తిప్పాలి ఇలా। ఇదిగోండి, ఇలా తిప్పి కొంచెం ఇలా 2-3 సార్లు చేస్తే అది నీట్గా రౌండ్గా సెట్ అవుతుంది। సెట్ అయినాక మనం ఏం చేయాలి, దీనికి ఇది థ్రెడ్ తీసుకొని ఇలా థ్రెడ్ చుట్టాలి నీట్గా। ఇది థ్రెడ్ చుట్టకుండా డైరెక్ట్గా వేసేస్తారండి కొందరు, అలా వేసేదంటే నీట్గా రాదు బటన్, అది బటన్ రెడీ అయ్యాక చాలా గలీజ్గా ఉంటుంది। కాబట్టి మనం ఇలా థ్రెడ్ చుట్టుకోవాలి, ఇలా ఇలా థ్రెడ్ చుట్టినాక మంచిగా థ్రెడ్ చుట్టినాక ఇక్కడ ఇక్కడ మార్జిన్ ఎక్కువ పెట్టకుండా మనం ఎక్కడి నుంచి అయితే థ్రెడ్ కట్టినాము దాన్ని కొంచెమే వదిలి ఇలా కట్ చేసుకోవాలి। ఇలాగా ఇలా కట్ చేసినాక, సారీ అండి మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు, ఏంటంటే మీ చిన్న ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేట్ చేస్తుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి। వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి। వచ్చేసి మనకి ఇది ఉంది కదా, ఇది ఎలా ఉంటుందంటే మనకి ఇదిగోండి లోపల ఇది ఇలా ఉంటుంది, లోపల ఇది ఇదిగోండి దీనికి ఇలా వేసుకోవాలి ఇక్కడ లోపల వేసినాక ఈ దేనికైతే మనం ఇది కట్టినాం అది తీసుకొని దీనికి ఇలా పెట్టాలి। ఇలాగా ఇలా పెట్టినాక ఈ హోల్ది ఏదైతే ఆపోజిట్ సైడ్ది ఉంటుంది ఇది తీసుకొని మనం దీంట్లో వేసేయాలి। దీంట్లో వేసినాక ఇది ఇలా పట్టి దీనికి ఇలా పెట్టాలి, అర్థమైంది కదా। ఇదిగోండి ఇది ఇలా పెట్టి దీనికి ఇలా వేయాలి,
ఇట్లా పెట్టినాక మనం దీనికి పట్టుకొని ఇదిగోండి ఒకటి రెండు మూడు ఒక్కసారి కొట్టినా మనకి గట్టిగా అవుతుంది అండి. రెండు సార్లు కొట్టే కొంచెం మంచిగా ఇంకా గట్టిగా అవుతుంది. మూడు సార్లు కొంచెం మెల్లగా నేను ప్రెస్ చేసినాను కాబట్టి మూడు సార్లు ప్రెస్ చేసినాను. ఇదిగోండి బటన్ మనకి రెడీ అయింది. ఇలా వస్తుంది బటన్ మొత్తం. ఇదిగోండి ఇలాగా కనిపిస్తుంది కదా బటన్. ఇప్పుడు దీనికి మనం ఈజీగా డ్రెస్సెస్కి అయినా బ్లౌజెస్కి అయినా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఎంత నీట్గా బటన్ రెడీ అయింది కదా. ఇప్పుడు క్లాత్ బటన్ అంటే మనం ఇలాగే చేసుకుంటే నీట్గా వస్తుందండి. ఈ మిషన్స్ మీ ఏరియాలో అంటే దగ్గరగా మార్కెట్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఈజీగా 12 to 1300 మీకు దొరుకుతుంది అన్నమాట. ఈ 2 సైజెస్ బటన్స్ ఏమో మనకి దాంతోపాటే వస్తాయండి. ఫస్ట్వి మనం వేరే పెద్ద బటన్స్ కావాలి అంటే ఇవి ఉన్నాయి కదా, దీంతో పాటు మనం ఈ మొత్తం సెట్తో పాటు మనం ఆ బటన్స్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఏంటంటే మనకి ఈ 2 బటన్సే మనకి సరిపోతాయండి నార్మల్గా అయితే. దీనికన్నా పెద్ద బటన్స్ ఎక్కువ అసలు యూజ్ అవ్వవు అవి, కాబట్టి మనకి ఈ 2 బటన్స్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. అయితే చిన్న బటన్ కూడా సేమ్ ప్రాసెస్ అలాగే వస్తుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే నేను కొత్తగా ఏమైనా వీడియో మీకు వేస్తే వేయంగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.